అన్నమా అలా వీధిలోకి తొంగి తొంగి చూడమాకా, అందరు నీకు పిచ్చి పట్టింది అనుకుంటారు. ఆయన ఆ పిల్ల మన్నింటికి ఎందుకు వస్తుంది? ఇలా చూడరా రాయుడు, ఆ పిల్ల తప్పకుండా వస్తుంది, అది కూడా ఇప్పుడే వస్తుంది. నా మాట విని నువ్వు లోపలికి వచ్చి అన్నం వండితే బాగుంటుంది. మాట్లాడకుండా పరా. ఖచ్చితంగా రాదు. వస్తుంది. నువ్వు ఇంత గట్టిగా చెప్తున్నావు అంటే ఆ పిల్ల ఇంట్లో ఏదైనా ఎత్తుకొచ్చేసావా ఏంటి? ఈ పేపర్ చూడరా. ఎవరో కనపడడం లేదు. ఎవరో పేరు ఎస్ భాగ్యలక్ష్మి, వయసు ప్రేమకు నప్పేది, రంగు మగాళ్లకు నచ్చేది. ఈ ఫోటోలోని పిల్లకు మతి స్థిమితం కోల్పోయిన కారణముగా ఎక్కడకు వెళ్ళినదో తెలియడం లేదు. ఎవరైనా ఈ పిల్లను ఎక్కడైనా చూస్తే వెంటనే తెలియజేయాల్సిన చిరునామా మగధీరుడు ఐ కొరైతే కామిడిగా ఉంటది, ఆడిపేరైతే కొంప కొల్లేరవుద్ది. లవ్వుకి కామిడీ కావాలరా, కలహాలు అక్కర్లేదు. నువ్వు రిటైర్ అయిపోయాక ఇంత ఆలోచిస్తున్నావే, సర్వీస్ లో ఉండగా ఇంకెంత ఆలోచించుంటావు? అయ్యో అది నన్ను నరికి పారేస్తుంది. వస్తే ఏంద్రా, తను వచ్చేసిందే. ఒక్కరికో ఇల్లు ఎక్కడ? అదిగో ఆయిలేనమ్మా. ఎంత చక్కగా చెప్పిందో. ఒరే రాయుడు, నేను చెప్పాను ఆ పిల్ల వస్తుందని, వచ్చేసిందిరా. రారా తొందరగా రా రా. మీ కళ్ళకి నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? అదే నేను చెప్తా ఉండా. ఈ పిల్లకి నీ మీద పిచ్చిరా అంటే వినిపించుకోవడంలా, నువ్వే అడగరా. ఇది నీ పనేనా? రే మావా, నాకేం తెలియదు మావా. చూడండి, నాకు దీనికి ఏ సంబంధం లేదు, అనవసరంగా నన్ను ఇందులోకి లాకండి. నన్ను వదిలిపెట్టి పోకరా. ఇదే మరి కలికాలం అంటే, లవ్ చేసే పిల్ల పిల్లాడిని ఎత్తుకుంటూ ధైర్యంగా ఇంటికే పోతే పిల్లాడేమో సిగ్గుపడి లోపలికి పోతా ఉండాడు. ఈ అన్యాయాన్ని నువ్వు ఎదిరించాలరా కుక్కరుకో. ఎవరు ఎవరిని లవ్ చేస్తున్నారు? ఏనమ్మా, అలాగ నీడే చెప్పాడు, పేపర్లో కూడా ఏంచాడు, మగధీరుడు కుక్కరుకో అని. ఏయ్, అయితే ఇది నీ పనేనా? నిన్నేం చేస్తాను చూడు. చేస్తారా? అదృష్టవంతుణ్ణి. ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, మనం తర్వాత చేసుకుందాం. ఇలా చూడవ్వా, నేనెవరిని లవ్ చేయడం లేదు. లవ్ లేకుండానా నా మనవని మార్కెట్ లో గుర్రుమని చూసుకుంటా పోయావు? చెప్పు. అవన్నీ నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చెప్తావు, నా మనవుడి దగ్గరికి వచ్చి నీ లవ్ని నువ్వే చెప్తావు. సోతా ఉండు, నీ చెప్పిత అలా చెప్పించలేదో. నా పేరు మంగమ్మే కాదు,